దాసరి గారు, హీరోయిన్స్ విషయం కోసం నాకు తెలిసి మీరు పరిచయం చేసినంత మంది హీరోయిన్లు ఇంకెవరు చేసి ఉంటారు, వాళ్ళకి ఒక లాంగ్ లైఫ్ కూడా ఉండేది, అంటే రిపీట్ చేయడం వాళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి లేకపోతే ఆడియన్స్లో వాళ్ళకున్న క్రేజ్ కానివ్వండి. బట్ ఇవాళ సినిమాకు కొత్త హీరోయిన్, మళ్ళీ మాట్లాడితే సినిమాకి ఇద్దరు హీరోయిన్లు, మళ్ళీ వాళ్ళు ఎక్కడ తేలుతారో ఎక్కడ మునుగుతారో ఎవరికి తెలియదు, ఏంటి ఆ పరిస్థితి ఎందుకంటారు? అంటే చెప్పాను కదా, ఇవాళ యాక్టర్స్గా గ్లామర్ మీద ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాయి సినిమాలు. సో ఒక హీరోయిన్ కనుక అయితే 6 పాటలు సినిమాలో, 6 పాటలు ఒక్క హీరోయిన్ తోటి అంటే జనం సాటిస్ఫై కాకపోవచ్చు. అందుగురించి ఒక ఐటమ్ సాంగ్ మస్ట్. అప్పుడు అయ్యేవారుగా, అప్పుడు అయ్యేవారుగా మీ రోజుల్లో మీరు తీసిన సినిమాలు అప్పుడు, అంటే అవి కథలతోటి వెళ్ళేవి, ఆ పాటలు కూడా సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవి. పాటలు కూడా పాట కోసం పాట కాకుండా, పాట కోసం పాట కాకుండా. ఇప్పుడు ఎక్కడ పాటైనా తీసుకెళ్ళి ఎక్కడైనా వేయచ్చు. 6 పాటలు కానీ రికార్డ్ చేస్తే, 6 పాటలు షూట్ చేస్తే ఎక్కడ పాట ఎక్కడైనా వేయచ్చు. సో ఎందుకంటే సౌలభ్యం అలా ఉంది, పెద్ద సంబంధం ఉండదు కథకి. ఇదివరకు సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 6 ఐటమ్ సాంగ్స్ కానీ పెడుతున్నాయి. కాబట్టి ఒక హీరోయిన్తో 6 పాటలు అంటే కష్టం. గ్లామర్ అనే పదానికి అర్థం మారిపోయిందా, కంప్లీట్గా మార్చేసారా? గ్లామర్ చూపించారు హీరోయిన్, గ్లామర్ అనేది గ్లామర్ అంటున్నారు. గ్లామర్ అనే దానికి అర్థం మారింది. గ్లామర్ అనే దానికి ఇవాళ యూట్యూబ్ గ్లామరు, మన వాట్ యు కాల్ సోషల్ మీడియాలో వచ్చే గ్లామరు, పేజ్ 3 గ్లామర్గా వచ్చింది వాడు. కాబట్టి ఇద్దరు హీరోయిన్లు అవసరం ఉంది, 3 ముగ్గురు హీరోయిన్లు కూడా.